హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు సెప్టెంబర్ 9, 2022. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందో పరిశీలిద్దాం. ముందుగా నిఫ్టీ. నిఫ్టీ నిన్నటి రోజున మనం ఏదైతే గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి మార్కెట్ కొంచెం ఒక అప్ ట్రెండ్ తీసుకున్న తర్వాత మళ్ళీ కన్సాలిడేషన్ నుంచి అది కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉందని చెప్పాము. అదేవిధంగా మళ్ళీ సెకండ్ హాఫ్లో మళ్ళీ టేక్ఆఫ్ అవ్వడం జరిగింది. ఈ రోజున మార్కెట్ నార్మల్గా ఓపెన్ అయినా ప్లస్లో ఓపెన్ అయినా మార్కెట్ అయితే కొంచెం మార్కెట్ కొంచెం ప్లస్లోనే వెళ్ళే అవకాశం ఉంది, పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఏదైతే 17,600 బ్రేక్ అయిందో 18,300 వరకు కూడా దీని యొక్క స్కోప్ అయితే కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్లో ఓపెన్ అయిన తర్వాత కన్సాలిడేషన్ నుంచి మరి టేక్ఆఫ్ అవుతున్నప్పుడు మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా, ఎందుకంటే మార్కెట్ పాజిటివ్గానే కనిపిస్తుంది కాబట్టి మనం ఓవర్బాట్లో ఉన్నదని అనుకోకుండా పాజిటివ్గానే మార్కెట్ ఏ డైరెక్షన్ చూపిస్తే ఆ డైరెక్షన్లో మనం ఏదైతే మన ఎఫ్ఎండ్ఓ పల్స్ని మనం ఫాలో అవుతుంటామో 0.5 ఉంటే ఎఫ్ఎండ్ఓ పల్స్ అది అదేవిధంగా అప్సైడ్ మనం గ్రహిస్తూ అదేవిధంగా జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా కూడా మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అది ఏ విధంగా డైరెక్షన్ చూపిస్తే ఆ డైరెక్షన్ మల్టిపుల్ వేస్లో మనం కన్ఫర్మేషన్ చేసుకుని చేస్తే మనకు ఖచ్చితంగా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే 40,300 ఉందో ఇది 40,600 వరకు కూడా మార్కెట్ ఒకే స్ట్రెచ్లో మార్కెట్ ముందుకెళ్లే అవకాశం ఉంది. 40,600 తర్వాత దీని డైరెక్షన్ ఏంటన్నది మనం చూద్దాము. ఎందుకంటే మనకి ఇది ఓవర్బాట్ అని అనుకోకుండా మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా వెళ్తేనే మనం దీంట్లో మనం ఇంట్రాడేలో క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్టాక్స్ విషయానికి వస్తే స్టాక్స్ కూడా అన్నీ కూడా మనం చెప్పిన నెలలో కూడా యాక్సిస్ బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే పాజిటివ్గా ఉన్నాయో అవన్నీ కూడా అదేవిధంగా భారతీయ ఎయిర్టెల్ కూడా మనం వెళ్ళి చెప్పుకున్నాం. అదేవిధంగా ఎన్ఎస్ఎన్ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ కానీ ఎస్బీఐ కూడా మార్కెట్లో ఒక స్విగ్లో మార్కెట్లో ఒక అప్ ట్రెండ్లో తీసుకుంటుందని చెప్పేవాళ్ళం. 544 ఉన్నది, ఇది కూడా మార్కెట్లో ఒక అప్ ట్రెండ్లో తీసుకుంటుంది. సెకండ్ హాఫ్లో కానీ మార్కెట్ ఏదైనా డైరెక్షన్ మారేటట్టుంటే మన ఎఫ్ఎండ్ఓ పల్స్ని కానీ అదేవిధంగా మన జోన్ ఐడెంటిఫికేషన్ కూడా చూసుకుని అది ఏ విధంగా మార్కెట్లో వచ్చి డైరెక్షన్లోంచి వస్తుందో, అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా 1300 దగ్గర నుంచి కూడా ఒక టేక్ఆఫ్ అయ్యి ఇప్పుడు ఇంచుమించుగా 1500 దగ్గర ఉన్నది. దీని టార్గెట్ 1800 అని చెప్పే పొజిషన్లు ఉండే వాళ్ళందరినీ కూడా అదేవిధంగా గ్రాసప్ ఇండస్ట్రీస్ కానీ హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. వీటితో పాటుగా మనం ఏదైతే మార్కెట్లో స్టాక్స్ని మన బయింగ్ సైడ్ కానీ సెల్లింగ్ సైడ్ కానీ మనం నిఫ్టీ చార్జ్ యాప్లో ఇస్తున్నాము. అదేవిధంగా నిఫ్టీ చార్జ్ యాప్లో మనం చేసే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ యాక్యురేట్ కాల్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జనరేట్ స్మాల్ ట్రేడర్స్ అందరికీ స్టాక్స్ మీద కూడా మనం కాల్స్ జనరేట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ లైవ్ ట్రేడింగ్ డే.